సార్ తెలంగాణలో మరి మహాలక్ష్మి పథకం కింద మహిళలకైతే ఉచితంగా బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశం కల్పించారు అయితే దీనివల్ల అటు ఏపీఆర్టీసీకి కూడా చాలా లాభాలు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు సార్ మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది ఏ విధంగా అంటారు సార్ యా ఇది వచ్చి బేసిక్గా జనరల్గా కాదు ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మన తెలంగాణలో పెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఆర్టీసీకి ధనలక్ష్మి వచ్చింది వీళ్ళకి మహాలక్ష్మి అయితే వాళ్ళకి ధనలక్ష్మి అనేది ఇప్పుడు వార్త వైరల్ అవుతుంది సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మామూలుగా సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీ జనరల్గా ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు బస్సులు అలాట్ చేస్తూ ఉంటుంది ఈసారి ఓన్లీ హైదరాబాద్కు మాత్రమే వెయ్యి వందల సర్వీసుల్ని అలాట్ చేసింది గతంలో ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే వంద బస్సులు ఎక్కువ అనమాట ఓన్లీ హైదరాబాద్కు మాత్రమే సో మొత్తంగా ఈసారి దాదాపు వెయ్యిని నాలుగు వందల బస్సుల్ని అదనంగా ఫెస్టివల్ కోసం రెడీ చేసింది అంటే దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో మహాలక్ష్మి పథకం వల్ల మనకు తెలిసిందే ఇంతకుముందు నలభై పర్సెంట్ మహిళా ప్రయాణికులు ఉంటే అది రివర్స్ అయ్యి అరవై పర్సెంట్ పైన మహిళా ప్రయాణికులు ఉన్నారు ఆక్యుపెన్సీ రేట్ ఇంతకుముందు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ దాటి వన్ ట్వంటీ అలాగా వెళ్ళిపోయింది అంటే నిలబడడానికి కూడా చోటు లేని స్థాయిలో ప్రయాణికులు వెళ్తున్నారు దీనివల్ల కొంతవరకు ఏ తెలంగాణ ఆర్టిస్ట్కి లాభం అయితే ఉంది కానీ గవర్నమెంట్కి అయితే ఆ రకంగా నష్టం ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే సంక్రాంతికి మామూలుగా అయితే ఈ తెలంగాణ నుంచి కూడా వెయ్యి బస్సులపైన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేవి కానీ ఎందుకంటే సంక్రాంతి అంటే మన హైదరాబాద్ ఖాళీ అయిపోతుందని మనకు తెలుసు లక్షలాది మంది వెళ్ళిపోతుంటారు సొంత వెహికల్స్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు ప్రైవేట్ బస్సులు కావచ్చు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అన్నీ ఫుల్ అవుతుంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటీరియర్ తెలంగాణ ఇన్ ద తెలంగాణకి బస్సులు సరిపోవట్లేదు ఆల్రెడీ గొడవలు మనం చూసాం విమెన్ ఏడుస్తున్నారు కొట్లాడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు బస్సులు సరిపోవట్లేదు మాకు మాకు చివరి బస్సు వెళ్ళిపోతుంటే మేము ఇక్కడ ఏం చేయాలి టౌన్లలో టౌన్లకి ఏదో పనుల మీద వస్తారు వాళ్ళు షాపింగ్కో ఇంకో దానికో సో వాళ్ళు చివరి మామూలుగా టౌన్కి వచ్చినప్పుడు ఒక సినిమా చూసుకొని ఒక లాస్ట్ బస్సు ఎక్కడం అలవాటు ఉంటుంది కానీ ఇప్పుడు ఏమవుతుందా లాస్ట్ అందరూ ఇలాగ లాస్ట్ బస్సు కోసం ఉంటారు కాబట్టి కిక్కిరిసి సీట్లు ఉండట్లేదు అసలు బస్సులో ఎక్కే పరిస్థితి కూడా లేదు అందువల్ల చాలామంది ఏడుస్తూ మాకు బస్సు వేయండి మాకు బస్సు వేయండి అంటున్నారు అందుకని ఇప్పుడు హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్కి బస్సుల్ని కేటాయించే పరిస్థితిలో లేకుండా టీఎస్ఆర్టీసీ చేతులు ఎత్తేసింది వెయ్యి బస్సులు మేము ఆర్డర్ ఇచ్చామన్నారు కానీ వీళ్ళు దానికి టైం పడుతుంది సో ఈ క్రమంలో దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ రంగంలోకి దిగి దాదాపు వెయ్యిన్ని నాలుగు వందల అదనపు బస్సులని చేకూర్చుకునింది సో దానివల్ల విపరీతమైన ఆదాయం ఆల్రెడీ మొత్తం కూడా రిజర్వేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయని చెప్తున్నారు లెవెన్ లెవెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు రిజర్వేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో ఇది బంపర్ ఆఫర్ అని చెప్తున్నారు ఈసారి ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ కూడా సీటు ఏ సీట్ని బట్టి ఆ రేట్లు సీటు సీటుకి రేటు మార్చింది అంటే నీకు ఫ్రంట్లో సీట్ అయితే ఒక రేటు బ్యాక్ సీట్ అయితే ఒక రేటు ఇలాగా మామూలుగా ఎప్పుడు ఉండదు ఈసారి అటువంటి పద్ధతిని కూడా ఇంట్రడ్యూస్ చేసి అంటే కొంతమందికి ఫ్రంట్ సీట్ కావాలనుకుంటే ఎక్కువ రేట్లే మామూలుగా ఫ్లైట్లలో ఉంటుంది ఇలాంటిది ఈ వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు పెట్టారన్నమాట దీనివల్ల అంటే దీన్ని మ్యాక్సిమం దీంట్లో నుంచి మనం ఎంత సంపాదించుకోవచ్చు అనేది ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఆలోచిస్తుంది సో రెండోది ప్రైవేట్ డబుల్ డబుల్గా ప్రైవేట్ బస్సుల్లో ఉంటే అవి కూడా ఫుల్ అయిపోయినాయని చెప్తున్నారు సో దీన్ని టీఆర్ టీఎస్ఆర్టీసీ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది ఎందుకంటే వాళ్ళకు కూడా టైం లేదు ముందుగా కానీ కొంత గ్యాప్ ఉంటే వాళ్ళు బస్సుల్ని సమీకరించుకోవాలి అప్పటికీ ఇక్కడ ప్రైవేట్ క్యారియర్స్ కూడా అద్దెకి దిగ సారీ సమ్మెకి దిగారు ప్రైవేట్ క్యారియర్స్ అద్దెకి తిప్పే బస్సులు సమ్మెకి దిగారు దాని మీద కూడా కొంత ఒక వన్ వీక్ టైం అడిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదే సీజన్ పండగ సీజన్లో సమ్మె చేస్తే ఇమీడియట్గా పరిష్కరిస్తారని చెప్పి వాళ్ళు సమ్మెకి కనబడుతుంది సజ్జనార్ అయితే వాళ్ళకు ఒక వన్ వీక్ టైం అడిగినట్టుగా కనబడుతుంది ఏదేమైనా ఫెస్టివల్ లోపల ఆ సమస్య పరిష్కారం కాకపోతే అది కూడా ఒక ప్రాబ్లం అయ్యే ఇది తెలంగాణకి ఉందన్నమాట సో దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉపయోగ ఉపయోగించుకొని బస్సులు నంబర్ ఆఫ్ బస్సులు వేయడం ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం దానివల్ల రిజర్వేషన్స్ ఓపెన్ చేసి పెట్టడం అందువల్ల చిన్న చిన్న స్మాల్ టౌన్స్కి కూడా బస్సులు అవైలబుట్లోకి వచ్చాయి మామూలుగానే మనకి ట్రైన్స్ అనేవి అంత సరిపోవు తెలుసు మనకి సో ఇంక ఉండేది ప్రజలకి ప్రైవేట్ ప్రైవేట్తో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ రేట్లు కొంత బెటర్గా ఉంటాయి రెండోది దీనికోసం సపరేట్గా పెంచలేదని చెప్తున్నారు మామూలుగా అయితే ఎవరీ ఫెస్టివల్కి వాళ్ళు పెంచేవాళ్ళు ఈసారి మేము అదనంగా ఏవి పెంచలేదు మామూలుగా ఉండే కొన్ని బస్సుల్లో మాత్రం ఈ డైనమిక్ రేంజ్ అంటే డిమాండ్ బట్టి పెరగడం అంతవరకే ఉంటుంది కానీ ఓవరాల్గా రేట్లు అయితే మేము పెంచలేదు కాబట్టి మీరు సద్వినియోగం చేసుకునే విస్తృతంగా ప్రచారం కూడా చేశారు దానివల్ల వాళ్ళకి ఇప్పుడు అక్కడ కంప్లీట్గా ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు బస్సులు కూడా ఫుల్ అయిపో ఫిల్ అప్ అయిపోయే పరిస్థితి అక్కడ కనబడుతుంది ఆ మేరకు ఇక్కడ టీఎస్ఆర్టీసీ కొంత ఆదాయాన్ని కోల్పోయినట్టే కనబడుతుంది ఎందుకంటే జనరల్గా టీఎస్ఆర్టీసీని ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ బస్సులు బాగుంటాయని ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని కానీ ఇప్పుడు ఏమైందంటే టిఎస్ఆర్టీసీకి బస్సులు లేని పరిస్థితి అంతా కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద కేటాయించాలి సో ఆంధ్రాకి కేటాయించే పరిస్థితి లేదు ఆ రకంగా లాస్ వచ్చినట్టుగా చెప్తున్నారు ఓవరాల్గా అయితే ఈ మహాలక్ష్మి పథకం వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు దీని మీద సమీక్షలు కూడా జరుగుతున్నాయి దీంట్లో లోటుపాట్లు ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు మేము త్వరలోనే స్మార్ట్ కార్డులు ఇస్తా ఉన్నారు కానీ అది ఆలస్యం అవుతుంది జనరల్గా ఏంటంటే ఆధార్ కార్డులు ఎక్కువ మంది జిరాక్స్లు పెట్టుకొని ఒరిజినల్ ఇంట్లో పెట్టుకుంటారు ఎందుకంటే ఎక్కడైనా పోతే ప్రాబ్లం అని కానీ వీళ్ళు ఇప్పుడు మేము ఆధార్ ఒరిజినల్ ఉంటేనే అలో చేస్తామని చాలామందిని దించేస్తున్నారు ఆ విషయం మీద కూడా మహిళలు గొడవలు చేస్తున్నారు ఎందుకంటే ఇది మీరు ముందు ప్రచారం లేక తీసుకురాకుండా సడన్గా ఇప్పుడు దించేస్తే మేము ఏం చేస్తాము ఏదో ఒక కార్డు ఉంటే అన్నారు మొన్నటి వరకు అప్పుడేమో చెప్పలేదు ఒరిజినల్ అని ఇప్పుడు మీరు రోజుకొక రూల్స్ మారు ఆర్టీసీ మీద మనకు కోపం ఎవరి మీద చూపిస్తారు కండక్టర్ డ్రైవర్ల మీద చూపిస్తారు సో వాళ్ళ మీద చూపిస్తున్నారు సో కండక్టర్ డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది దీన్ని మేము తట్టుకోలేము ఈ రద్దీని దీన్ని ఒక పక్క ఆర్టీసీకి ఆదాయం అంటే మేము ఆనందమే కానీ మా మీద ప్రెజర్ పెరిగిపోతుంది మేము ఇంటికి ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితే లేదు రోజు గొడవలు రోజు వాళ్ళు మా మీద ఇది మమ్మల్ని వీడియోలు తీయడం దాన్ని మేము సోషల్ మీడియాలో పెట్టడం మాకు ఏదైనా బాధలోనో కోపంలోనో ఏదైనా ఒక మాట దాన్ని వీడియో తీసి పెట్టేసి మా ఉద్యోగాలు పో పోయే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు సస్పెన్స్ చేసే సస్పెండ్ చేస్తున్నారు చాలామందిని అని చెప్తున్నారు ఎందుకంటే ఒక మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఎక్కినప్పుడు వీళ్ళు క్లియర్గా చెప్పరు రెండు టికెట్లని అడుగుతారు రెండు మేల్కి రెండు ఫిమేల్కి అనేది వీళ్ళు చెప్పరు ఎందుకంటే ఎవరికి జీరో ఇవ్వాలి ఎవరికి టికెట్ వసూలు చేయాలి ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది కండక్టర్స్కి రెండవది ఏంటంటే రెగ్యులర్గా పోయే విమెన్ ఉంటారు ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు సాఫ్ట్వేర్ కావచ్చు లేకపోతే వేరే వేరే జాబ్స్ వాళ్ళకేందంటే ఆ రూట్లో మెట్రో వెళ్ళవు ఆ రూట్లో ప్రైవేటు ఆటోల్లోనో లేకపోతే దేంట్లోనో వెళ్ళ క్యాబ్లు వెళ్ళాలి అదేమో కాస్ట్లీ అందుకని వాళ్ళు ఆర్టీసీ ప్రిపేర్ చేస్తారు పాసులు తీసుకుంటారు లేదా పే చేసి వాళ్ళు వెళ్తారు ఏంటంటే జాబ్కి వీలైనంత కంఫర్టబుల్గా వెళ్ళాలి జర్నీనే ఒక బర్డన్ లాగా ఉంటే జాబ్ చేయలేరు సో వాళ్ళకి ఇది నరకంలాగా అయిపోయింది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెట్రో ఒకటి దాని ఏమంటారు మన ఆర్డినరీ ఈ రెండు పెట్టేసరికి వాళ్ళకి ఆల్టర్నేటివ్ బస్సులు లేకుండా అయిపోయింది